సుధా కొంగర దర్శకత్వంలో హిందీలో సాలా ఖండాస్గా తెరకెక్కిన ఈ చిత్రం ఆ తర్వాత తమిళంలో ఇరుద్ది సుట్రూగా రీమేక్ అయి ఘన విజయం సొంతం చేసుకుని ఇప్పుడు తెలుగులో కూడా ఆమె దర్శకత్వంలోనే విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో గురుగా రూపుదిద్దుకుని ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం మన తెలుగువారిని ఎంతవరకు మెప్పిస్తుందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే, ఎవరినీ లెక్క చేయకుండా బాక్సింగే సర్వస్వంగా భావిస్తూ తనకు నచ్చినట్లు ప్రవర్తించే ఒక ఫెయిల్యూర్ బాక్సర్ ఆదిత్య అలియాస్ వెంకటేష్ను ఇండియన్ ఉమెన్స్ బాక్సింగ్ టీంకు కోచ్గా నియమిస్తారు. కానీ అతని కోపం, దూకుడుతనం, టాలెంట్, నిజాయితీ నచ్చని కొందరు ఫెడరేషన్ పెద్దలు అతన్ని ఢిల్లీ నుంచి వైజాగ్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా వైజాగ్ చేరుకున్న కోచ్ ఆదిత్య అక్కడే లోకల్గా కూరగాయలు అమ్ముకునే రామేశ్వరి అలియాస్ రితికాసింగ్ని చూసి ఆమెలోని టాలెంట్ను గుర్తించి ఎలాగైనా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చి తాను సాధించలేని కళను ఆమె ద్వారా నెరవేర్చుకోవాలనుకుంటాడు. కానీ రామేశ్వరి మాత్రం అతని నిజాయితీని, తపనను గుర్తించదు. అలాగే ఫెడరేషన్లో ఉన్న శత్రువులు కూడా అతని ప్రయత్నాలను అడ్డుపడుతుంటారు. ఇన్ని అడ్డంకుల మధ్య ఆదిత్య రామేశ్వరిని ఎలా మారుస్తాడు, ఏ విధంగా ట్రైన్ చేస్తాడు, ఎలా వరల్డ్ ఛాంపియన్ చేస్తాడు అనేదే ఈ సినిమా కథ. సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తంలో ప్రతి ఒక్కరిని అమితంగా ఆకర్షించగల అంశం విక్టరీ వెంకటేష్ పాత్ర చిత్రీకరణ. ఒక ఫెయిల్యూర్ బాక్సర్ ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉంటాడు, అతను కోచ్గా మారితే తన శిష్యులను ఎలా ట్రీట్ చేస్తాడు, తన లక్ష్యం కోసం ఎలాంటి త్యాగాలను చేయగలడు అనే అంశాలను చాలా బాగా చూపించారు దర్శకురాలు సుధా కొంగర. ఇక ఆ పాత్రలో వెంకటేష్ నటించాడు అనడం కంటే జీవించాడు అనొచ్చు. సినిమా ఆరంభం నుండి చివరిదాకా ఒకే దూకున్ను, బాడీ లాంగ్వేజ్ను మెయింటైన్ చేస్తూ ఆయన ఇచ్చిన పెర్ఫార్మెన్స్ను చూస్తే ఒక నిజ జీవితపు వాస్తవ పాత్ర కళ్ళ ముందు కదులుతున్నట్లే ఉంటుంది. ఇక వెంకీ శిష్యురాలిగా రితికా సింగ్ నటన కూడా కొత్తగా బాగుంటుంది. ఒక హీరోయిన్ని ఈ తరహా పాత్రలో చూడడం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. స్వతహాగా బాక్సర్ అయిన రితిక ఒక మాస్ నేపథ్యం, అల్లరి ప్రవర్తన కలిగిన అమ్మాయిగా బాక్సర్గా చాలా బాగా నటించింది. డైరెక్టర్ సుధా కొంగర ఇండియన్ ఉమెన్ బాక్సింగ్ ఫెడరేషన్లో నడుస్తున్న కుళ్ళు రాజకీయాలు, ఇతర వాస్తవాంశాల ఆధారంగా రాసుకున్న కథ, దాన్ని చిత్రంగా మలచడానికి తయారు చేసుకున్న కథనం రెండూ బాగున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా వెంకీ, రితికా సింగ్ పాత్రల ఎలివేషన్తో, బలమైన ఈగో కలిగిన ఆ పాత్రల మధ్య రూపొందించబడిన ఆసక్తికర సన్నివేశాలతో బాగానే నడిచింది. మంచి రఫ్ అండ్ స్ట్రాంగ్ ఎమోషన్ కలిగిన ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంది. ఆ సన్నివేశంలో వెంకీ అద్భుతమైన నటనను పండించాడు. ఇక సెకండ్ హాఫ్లో వెంకీ పాత్ర చుట్టూ నడిచే డ్రామా, క్లైమాక్స్, ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. సినిమాలోని మైనస్ పాయింట్స్ అంటే, ముందుగా చెప్పాల్సింది నెమ్మదించిన సెకండ్ హాఫ్ గురించి. పాత్రల మధ్య ఎమోషన్ను పండించడానికి కాస్త కథనం సాగదీసినట్లు అనిపిస్తుంది. రితికా సింగ్ ప్రొఫెషనల్ బాక్సర్గా ఎదిగే విధానాన్ని ఇంకాస్త ప్రభావవంతంగా చూపించి ఉండాల్సింది. ఆమెకు వెంకీ ట్రైనింగ్ ఇచ్చే సన్నివేశాలను ఇంకాస్త ఎక్కువగా, బలంగా ఆవిష్కరించి ఉంటే ప్రేక్షకుల్లో ఇంకాస్త ఉత్తేజం ఉత్పన్నమయ్యేది. అలాగే జూనియర్ కోచ్గా నాజర్ పాత్ర కాస్త అతిగా ఉండి కొన్ని చోట్ల మొహమాట పెట్టింది. ఇక క్లైమాక్స్ ఫైట్ను బాగానే డిజైన్ చేసినప్పటికీ అందులో వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు ఉండాల్సిన తీవ్రత, వాతావరణం కొంతవరకు లోపించాయి. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, గురు చిత్రం కథ, కథనాలు, ప్రధాన పాత్రల చిత్రీకరణ పరంగా చాలా బలంగా ఉంది. దర్శకురాలు సుధా కొంగర ఆరంభం నుండి చివరిదాకా సినిమాను గమ్యం వైపు ఒకే విధంగా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా నడిపారు. వెంకీని సరికొత్తగా చూపడంలో ఆమె పూర్తిగా సక్సెస్ అయ్యారు. శక్తివేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సంతోష్ నారాయణన్ పాటలకు అందించిన సంగీతం, కీలక సన్నివేశాలకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. వెంకీ పాత్రకు రాసిన డైలాగులు పాత్ర స్వభావానికి తగ్గట్లు చాలా బాగున్నాయి. ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. సతీష్, సూర్య ఎడిటింగ్ చాలా బాగుంది. విక్టరీ వెంకటేష్ ఇదివరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త పాత్రను ట్రై చేస్తూ చేసిన ఈ సినిమా ఆయనకు మంచి సక్సెస్ను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి చాలా దగ్గరగా ఆలోచింపజేసేలా ఉండే కథ, కథనాలు, ప్రధానమైన వెంకీ, రితికా సింగ్ పాత్రల చిత్రీకరణ, గురు శిష్యుల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా, ఈగో సంబంధిత సన్నివేశాలు, దర్శకురాలు సుధా కొంగర టేకింగ్ ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ కాగా, కాస్త నెమ్మదించిన సెకండ్ హాఫ్ కథనం, తీవ్రత లోపించిన క్లైమాక్స్ ఫైట్ వంటివి ఇందులో చిన్న చిన్న బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే, ఈ మొదటి తెలుగు స్పోర్ట్స్ డ్రామా చిత్రం ఇదివరకు చూడని వెంకీని మన కళ్ళ ముందుంచడమే కాక మంచి చిత్రాన్ని చూసిన అనుభూతిని కూడా ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.